తెలంగాణ ప్రభుత్వం సర్పంచుల పనితీరుకు ప్రోత్సాహకంగా ఉత్తమ పంచాయతీలుగా ఉత్తమ సర్పంచులుగా ప్రకటించడంతో పాటు జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రశంసా పత్రాలను అందజేస్తారు. అందులో భాగంగా ఖమ్మం జిల్లా తల్లడ మండలం నూతనాకల్ గ్రామ పంచాయతీ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆ జాబితాలో ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్గా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యే సంద్ర వెంకటవీర సహకారంతో గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గ్రామంలో నెలకొన్నటువంటి సీసీ రోడ్ల నిర్మాణం, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, నర్సరీ మొదలుకొని డ్రైనేజీలు, పారిశుద్ధ్యం పనులు తదితర పనులు చేపట్టారు. ఏ ఒక్కరితోనూ అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే సమిష్టిగా కృషి చేసి అభివృద్ధి వైపు ముందుకు వెళుతున్నారని సర్పంచ్ తూము శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లడ మండలం నూతనకల్ల గ్రామ పంచాయతీలో ఉత్తమ సర్పంచ్గా మంచి గుర్తింపు పొందిన తూము శ్రీనివాసరావు గారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. నర్సరీ విషయంలో కానీ, గ్రామాన్ని పచ్చదనంగా ఉంచాలని, వైకుంఠధామం విషయంలోనూ, డంపింగ్ యార్డ్ విషయంలో, అన్ని విషయాల్లో కూడా డ్రైనేజ్ పారిశుద్ధ కార్యక్రమాలు ఆయన ముందంజలో ఉంటూ అధికారులు మనల్ని పొందుతూ ప్రజల యొక్క మరి అవసరాలను గుర్తించి ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు వారి ద్వారా మనం తెలుసుకుందాం. నూతనకల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ తూము శ్రీనివాసరావు అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి 3 ఫేజ్ 3లో పారిశుద్ధ్యం మీద పూర్తిగా దృష్టి పెట్టి అన్ని చాట్ల ఉన్న డ్రైన్లలో పూటికలు తీపిచ్చేసి వాటర్ గుంటలు బూడిపేసి వాటర్ నిలిచిన కాడ చేయడం జరిగింది. అలాగే ఇంకుడు గుంటలు కూడా 40% దాకా పూర్తి అయిపోయినాయి దగ్గర దగ్గరగా. అలాగే సిమెంట్ రోడ్లు ఒక 20 లక్షల దాకా సిమెంట్ రోడ్లు కూడా వేయడం జరిగింది. 90% సిమెంట్ రోడ్డు కూడా నూతనకల్లో పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొక్కలు నర్సరీ మొక్కలు కూడా నాటి మొక్కల్ని కూడా బతికేయటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు గుంటలు తీస్తాను. ఇంకా వేసే వాటికి మొక్కలు టార్గెట్ ఒక 2000 మొక్కలు వేయటానికి గుంటలు కూడా 2 డేస్ నుంచి తీస్తూనే ఉన్నాం. అలాగే గ్రామంలో ఉన్న ఈ సైడ్ డ్రైన్లలో నుంచి మట్టి కూడా షీల్డ్ని తొలగించి బయటికి డంపింగ్ యార్డ్కి తోడటం జరుగుతుంది. మా శాసనసభ్యులు సంద్ర వెంకటవీరయ్య గారు నూతనకల్లు మీద నూతనకల్ అభివృద్ధిలో ఆయనది పాత్ర బాగా ఎక్కువ ఉంటుంది. ఆయన మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ మా గ్రామ అభివృద్ధికి, మా ఉత్తమ గ్రామ పంచాయతీ కావడానికి కూడా ఆయన సహకారం ఉంది. అలాగే మా మీద ఇంకా బాధ్యతలు పెరిగినాయి కాబట్టి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి నేను అభివృద్ధి చేస్తానని తెలియజెప్తా ఉన్నా. సిమెంట్ రోడ్లు 20 లక్షల దరిదాపుగా ఎమ్మెల్యే గారు ఈజీఎస్లో 5 లక్షలు, గ్రామ పంచాయతీ ఫండ్స్ నుంచి అయితే 20 లక్షల దాకా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆల్రెడీ పోసేసాం. అలాగే గ్రావిలు ఒక కొన్ని పొలాలకు పోయే దగ్గర గ్రావిలు కూడా తోలటానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాటర్ 80% మా గ్రామ పంచాయతీలో 80% పైప్ లైన్లు వేయటం జరిగింది. మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికి వేయటం జరుగుతుంది. అలాగే ఒక 20% పైప్ లైన్లు వేయలేదు. అధికారులతో మాట్లాడి ఆ పైప్ లైన్లు వేయడానికి ఆ పైపులు వేసి మిగిలిన 20% ప్రజలకు కూడా మిషన్ భగీరథ నీళ్లు అందించడానికి మేము కృషి చేస్తాను. హరితహారంలో భాగంగా నూతనకల్లు ప్రజల భాగస్వామ్యంతో సొంతగా మేము టీ గార్డులు తెప్పించి మొక్కలు వేయడం జరిగింది. వాటికి ట్యాంకులతో నీళ్లు పోపించుకుంటే ఈ అసూయలో కూడా వాటిని బ్రతికించడం జరిగింది. అందరికన్నా ముందంజలో ఉండి హరితహారంలో చెట్లు నర్సరీ చాలా అద్భుతంగా మేము పెంచడం జరిగింది. దానికి కానీ ఉత్తమ గ్రామ పంచాయతీగా పోయిన రిపబ్లిక్ నాడు మన నూతనకల్లు గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నాం. ఇంకా కూడా ఈ సంవత్సరం ఉన్న టార్గెట్ని కూడా మొక్కల్ని పూర్తి చేసి ఇంకా హరిత నూతనకల్లుగా చేయాలనేది మా ఉద్దేశం ప్రజల భాగస్వామ్యం. నూతనకల్లు టార్గెట్ 10,000 మొక్కలు. ఆల్రెడీ 10,000 మొక్కలు నర్సరీలో పెంచడం జరుగుతుంది. మా ఎండిఓ గారు, ఏపీఓ గారు వాళ్ళ సహకారాలు నర్సరీ మీద బాగా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే మా వన సేవకులు, మా సిబ్బంది, సెక్రటరీ వీళ్ళంతా సహకారంతో నర్సరీని చాలా మంచిగా నర్సరీని మా పెంచుతూ మా టార్గెట్ కావాల్సిన 10,000 మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. ఈరోజు ఈ సంవత్సరం మళ్ళా ఈ వ్యాపారంలో భాగంగా 10 ఇంటికి మొక్కలు పంచడం జరుగుతుంది. అలాగే రోడ్ల మట్టి మా టార్గెట్ 2,000 మొక్కలు మాకు టార్గెట్ ఉంది ఈ సంవత్సరం. ఆ 2,000 మొక్కలు గుంతలు కూడా తీయటం స్టార్ట్ అయింది. ఆ గుంతలు కాగానే జూన్ 20 నుంచి వచ్చే వ్యాపారంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుంది. టీజీఎస్లో భాగంగా
సంద్ర వెంకటయ్య గారు మన శాసనసభ్యులు సత్తిపల్లి శాసనసభ్యులు సహకారంతో 12 లక్షలతోటి ఈ హిందూ శ్మశాన వాటికని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇవి కూడా పూర్తిగా వచ్చింది. సోలార్ ప్యానెల్ కూడా బిగించడం అయింది. అలాగే ఒక బోర్ అవసరం ఉంది ఇక్కడ. ఆ బోర్కి ఎమ్మెల్యే గారు సహకారంతో మేము ఆ బోర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. హిందూ శ్మశాన వాటిక, ముస్లింలు శ్మశాన వాటిక, క్రిస్టియన్లు శ్మశాన వాటిక, ఈ 3 ఎకరాలు గవర్నమెంట్ స్థలంలో, 3 మతాల వారికి 3 ఎకరాల్లో ఈ నిర్మాణాలు చేయడం జరిగింది. అలాగే కబ్రస్థాన్లో 500 మొక్కలు, టేకు మొక్కలు, అన్ని రకరకాల మొక్కలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మొక్కలు వేసి వాటిని కూడా సాధించడం జరుగుతుంది. అలాగే హిందూ శ్మశాన వాటికలో ఇప్పుడు ఈ పల్లె ప్రగతిలో భాగంగా మేము ఈ శ్మశాన వాటిక చుట్టూరు కూడా మొక్కలు నాటే కార్యక్రమం జరగబోతుంది. డంపింగ్ యార్డు ఇది మాకు డంపింగ్ యార్డ్గా ఇది ఉపయోగించుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ని రైతు వేదిక 1 ఎకరం 20 క్వింటల భూమిని ఇది గవర్నమెంట్ వారి స్థలం రైతు వేదిక నిర్మించడం కోసం ఇది తీర్మానం చేయడం జరిగింది. అలాగే తడి పొడి చెత్త వేరు చేసే షెడ్డు నిర్మాణం కొరకు అక్కడ దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 3 కూడా ఒకేసాట చేయడానికి గ్రామ పంచాయతీ ఆమోదంతో ఈ పనులు మొదలు పెట్టడం జరుగుతుంది.